అందరికీ నమస్కారమండి ఈ నెలలో ఈ వారము మీకు ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా మీ సమస్యలకు మీ ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారాల కోసం వెతుకుతున్నారా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి తద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి సమస్యల నుండి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మేము మీకు పరిష్కారమును కూడా ఇస్తున్నాము కనుక ఈ పరిష్కారంను చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశము మీకు లభిస్తున్నది కావున తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి తద్వారా మీ జీవితంలో మీకు అన్నింట విజయాలే ప్రాప్తిస్తాయి కర్కాటక రాశిలో జన్మించినటువంటి మీకు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ఎలా ఉండబోతోంది మీ జీవితంలో జరిగేటటువంటి అనూహ్యమైన పరీక్షలు మీకు ఎదురయ్యే ఆర్థిక మరియు అనారోగ్య సమస్యలు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా యొక్క ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అంతేకాకుండా మా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరిలో మేము ఇచ్చే పరిష్కారము ద్వారా మీకు ఎదురయ్యే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు నుండి బయటపడే అవకాశము ఉన్నది కర్కాటక రాశిలో జన్మించినటువంటి మీకు ఈ వారము మీకు అనేకమైన పరీక్షలు ఎదురయ్యే అవకాశము ఉన్నది మీరు గనక మీ యొక్క గ్రహములు పెట్టే ఈ పరీక్షలను మీరు గనక ఎదుర్కొనగలిగితే ఆ పరీక్షలు మీకు కొత్త అవకాశములు దొరికేందుకు మీకు సహాయము అందించగలరు ఈ అవకాశముల వల్ల మీకు వృత్తి వ్యాపారం ఉద్యోగం కుటుంబం ఆరోగ్యపరంగా చాలా మంచి జరిగే అవకాశం ఉన్నది తద్వారా మీకు గౌరవము కీర్తి ప్రతిష్టలు కూడా సంఘంలో కలుగుతాయి మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఎవరి నుండైతే మీకు ఉత్పన్నమైనయో వారి నుంచి మీకు ఇక ముందు అలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశము లేకుండా ఏర్పడే అవకాశము ఉన్నది మీ యొక్క గ్రహములు సూర్యుడు కుజుడు బుధుడు గురు సంచారము వలన మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి ఇన్ని రోజుల నుంచి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలు ఈ వారంలో మీకు మంచి ప్రతిఫలాన్ని అందించే అవకాశం ఉన్నది అంతేకాకుండా మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగములకు సంబంధించినటువంటి మంచి విషయాలను మీరు వినే అవకాశం ఉన్నది వృత్తి మరియు వ్యాపారంలో ఉన్నటువంటి మీకు ఈ వారంలో మీ వృత్తి మరియు వ్యాపారంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అడ్డంకులు తొలగే అవకాశము ఉన్నది తద్వారా మీ యొక్క వ్యాపారంలోకి కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది అంతేకాకుండా ఎప్పటి నుంచో ఆగి ఉన్నటువంటి పనులు కూడా ఈ వారంలో జరిగే అందుకు అవకాశము ఉన్నది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో దేవాలయ దర్శనము చేయటము ఎంతో ఉత్తమం విద్యార్థులకైతే ఈ వారం కొంచెం కష్టపడవలే అని తెలుస్తున్నది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క తల్లిదండ్రులతో మీ యొక్క భాగస్వాములతో లేదా మీ యొక్క పిల్లలతో ఆనందముగా గడపడానికి సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది మీరు మీ యొక్క అసహనమును కోపమును అదుపులో ఉంచుకొనట చాలా ఉత్తమం ధనమును ఖర్చు చేసే విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించుట చాలా ఉత్తమము ధనాన్ని అప్పుగా ఇచ్చే ఇవ్వాలి అనుకుంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు సలహాలు సూచనలు పాటించటం చాలా ఉత్తమం స్నేహితులతోనూ బంధువులతోనూ కొంచెం ఆచితూచి వ్యవహరించటం చాలా ఉత్తమం మీకు రాబోయేటటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా దత్తాత్రేయ దర్శనము లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్రను పఠించటము వలన మీకు ఎదురయ్యేటటువంటి సమస్యల నుండి మీరు బయటపడే అవకాశము ఉన్నది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంకా మీరు కనుక రోజు ఇలాగ చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితములు ఉంటాయి అలాగే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి కూడా మీకు మార్గము సులువుగా దొరుకుతుంది పరిష్కారంని తప్పకుండా చేయవలను కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మాత్రమే మీకు ఉన్నటువంటి సమస్యలకు దూరం చేసే పరిష్కారము మీకు సకాలంలో అందుతుంది